Laila. Oh, I like your dress, yeah. Thank you. Hey, I like your hole, yeah. Not hole. Oh. Subtle, subtle. Oh, what it may be, I like, yeah. Yeah. I like this chain. You like it? You like yeah. What? Yeah. Hey, it's not coming here. No problem. I like this ring. Oh, yeah. You like this, yeah. Oh, yeah. Very nice, yeah. Yeah. Hey, Laila, you come with me, America? Neena? Me too, America, na? Yeah. Okay. Amma curry, adava. Nee ring lo na sotta sundara finger edtava. Oh, yo, hey, hey, who is that, yeah? Who is that, yeah? Let's pull, yo. పొట్టు నుంచి ఈ కర్రు నుంచి ఆ దేవుడే రక్షించాడు. అవును, ఈ దేవుడే రక్షించాడు. మీరా అంకుల్? యువర్ కాలింగ్ మీ అంకుల్? నో, అలా పిలవకూడదు. ముద్దుగా బిల్లా బావా అని పిలవాలి. బిల్లా? బిళ్ళ కాదు, బిర్లా బావా. బిర్లా బావా, అది. లైలా, నువ్వు బ్యాక్ నుంచి కూడా చాలా అందంగా ఉంటావు. ముఖ్యంగా నీ బొగ్గు మీద సొట్ట అంటే నాకు ఎంత ఇష్టం. నీలాంటి అందగత్త అందమైన పెళ్లి చేసుకుంటే అందమైన పిల్లలు పుడతారు. ఓ పొట్టుని పెళ్లి చేసుకుంటే లిల్లి పుట్లు లాంటి వాళ్ళు పుడతారు. కర్రోని పెళ్లి చేసుకుంటే పందులు ఎలకలు లాంటి వాళ్ళు పుడతారు. అదే పొడుగైన అందగాడిని, ఐ మీన్ నాలాంటి చేసుకుంటే అంత వచ్చిన లాంటి వాళ్ళు పుడతారు. నీకెవరంటే ఇష్టం? నాకు పొడుగంటేనే ఇష్టం. ఓ, నీది నా టేస్ట్ లైలా, ఒప్పేసుకున్నట్టే. ఇది నా మనసు. ఏంటి నా మనసు? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇది గులాబీ. మనసు తో మనసు. మీరా? నా సొట్ట సుందర ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. మీరు ఇలా వెంట పడుతుంటే చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? కాబోయే మొగుడు అనుకుంటారు. మీకు లెటర్ ఇమ్మని మహాలక్ష్మి చేతికి లవ్ లెటర్ ఇచ్చాను, ఇచ్చిందా? ఇచ్చింది. చింపేశా? చింపేశావా? అవును, ఇంతకు ముందే నేను ఒకతను ప్రేమించాను. ఆడదాని మనసులో ఒకరికే చోటు ఉంటుంది. నువ్వు ఇలాంటి డైలాగులు చెప్తానని ముందే ఊహించాను. ఆ నీగ్రౌడ్ ని అమెరికా తీసుకెళ్తానని చెప్పినప్పుడే డౌట్ పడ్డాను, అందుకే డిసైడ్ అయిపోయాను. ఏమని? ఈ సొట్ట సుందర్ నాకే సొంతం కావాలి. ఆడదాని శీలం ఎవడైతే దోచుకుంటాడో వాణ్ణే భర్తగా భావిస్తే తెలిగింట ఆడబడుచు. అందుకే నిన్ను రేప్ చేస్తాను. కొత్తే కావచ్చు, అయినా కష్టమేవి కాదు. ఎక్కడ పోతావే? చెప్పడి పెళ్లి జరిగిపోద్దా స్వామీజీ? జరగదు, ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ జరగదు. అమ్మ నా కొడుక కొంపదీసి ఈడు కూడా నా లైలా మీద కన్నేశాడు. ఏంటి, ఎందుకు జరగదు స్వామీజీ? శాస్త్రం ఒప్పుకోదురా, ఈవిడ ఒప్పుకుంటే చాలు. ఒరే తప్పురా. తప్పైనా గానీ ఎలాగల పెళ్లి చేశారా బాబు? ఏంటా పెళ్లి చేసేది నీ అబ్బాయి? ఎంత పట్టేస్తూ నువ్వు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయి పోయి మగాన్ని ప్రేమిస్తావా? మగాడా? అది లైలా కాదు, మస్తర్ గాడు. 1990 బ్యాచ్, స్టోర్టుపురం, మనకు సీనియర్.
ब्रेन दबी మన రాంబాబు గారికి చెప్పి దుబాయ్ నుంచి పెట్రోల్ తెప్పిస్తా స్టేషన్ తగలబెట్టేస్తా అది కుదరదు ఎందుకు కుదరదు మా బావగారికి దుబాయ్లో పెట్రోల్ బావులు ఉన్నాయి అయి ఎండిపోయినే వీడికా తెలుసు ఆమేడమ రాంబాబు గారు అది ఊళ్ళో ఇక్కడ నా పేరు రాంబో ఆహా దుబాయ్ సాయిబ్ గారిలాగా దుబాయ్లో నన్ను కోసం ఒకడు దుబాయ్ తీసుకెళ్తానని డబ్బులు దొబ్బేసి నన్ను మోసం చేశాడు ఊళ్ళో తలెత్తుకు తిరగలేక ఇక్కడ సెటిల్ అయిపోయాను మరి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి ఆ ఇన్స్పెక్టర్ నా ఫ్రెండ్లే చెప్పు తగ్గుతి చెప్పులు కూడా ఎత్తున్నాడు రా మ్యాటర్ ఏంటో చెప్పు ఇక్కడ ప్రెసిడెంట్ గా అది నిలబడద్దు రెండు రెండు నమస్కారం నమస్కారం బాగుందరా ఇంకా నీకు ఎలక్షన్ అలవాటు బాగాలేదు రండి విఘ్నేశ్వరుడు దండం పెట్టుకుని నమస్కారం కాలనీలో ఎడంకాలు పెట్టండి జైల్లో కమాన్ కుడికాలు పెట్టండి కూర్చోండి గొడవ కొడతాడేంటి కొట్టడమేంటా నిన్ను సంపేయాలరా దిక్కుమాల కొంపలా ఉండి దుబాయ్లో ఉన్నట్టు బిళ్ళ పెట్టావంటరా యాతమ్మా నిన్ను నమ్ముకుని ఊళ్ళో అప్పుల మీద అప్పులు చేశాం కదరా మేము చేసిన తప్పులకి అత్త ఊళ్ళో ఎన్ని బాధలు పడుతుందంటో ఒరేయ్ ఎన్ని మాటలు చెప్పావరా ఐదు బాయిలు పెట్రోల్ బంకులు పైగా దుబాయ్ నుంచి పైపు నా దగ్గర డబ్బులు లేవని ఎవరు చెప్పారా మీకు మీరు రావటం 4 రోజులు లేట్ అయితే నేనే డబ్బులతో వచ్చేవాడిని ఇదేదో మళ్ళీ కొత్త సినిమా మొదలెట్టాడరా ఓరి వెర్రి పప్పులారా మీకు విషయం తెలుసా ఇప్పుడు నా దగ్గర 500 కోట్లు ఉన్నాయి ఇది మళ్ళీ సినిమా మొదలెట్టాడరా నిజం రా నా మాట నమ్మండి 500 కోట్ల అంత డబ్బు దాచుకోవడానికి మన ఊళ్ళో చోటు ఎక్కడుందిరా ఎక్కడ దాచిపెట్టావురా ఇక్కడ కదరా అక్కడ అక్కడ రండిరా రండి ఏంటి భూమిలో ఏమి దాచిపెట్టావా ఇక్కడ కాదు అక్కడ ఇడు సిటీకి వచ్చాక లైట్ గా మెంటల్ వచ్చిందిరా చూద్దాం ఇదిగో ఇక్కడ ఎక్కడున్నాయి ఏంటిది 3 నెలల క్రితం ముంబై నుంచి వచ్చిన ఓ దొంగ నిజాం ఉజ్రాల్ దొంగతనం చేసి ఈ సిటీలోనే దాయిస్తాడు తర్వాత పోలీసు వాళ్ళ చేతిలో చచ్చిపోయాడు ఇప్పుడు ఆ నగలు మన చేతికి రాబోతున్నాయి ఇంత పెద్ద సిటీలో నగలు ఎక్కడున్నాయి మనకు ఎదురుస్తుంది మనకు తెలియదు ఈ సిటీలో ఏది ఏ మొగలు ఉందో చెప్పగలిగే ఓ స్వామీజీ ఉన్నాడు ఆడెవడో నీలాంటి దొంగ నాగుడుగా ఏంటాడు ఫస్ట్ లో నేను నీలాంటి అనుకున్నా కానీ నన్ను చూడగానే నువ్వు దుబాయ్ అల్లో నీ ఫోటో పేపర్లో టీవీలో వస్తానన్నాడు నీ చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అన్నాడు అంటే ఊహాచిత్రం జైలు పక్కనే కానిస్టేబుల్ గండు పట్టుకుని ఉంటాడు ఎల్లా అంజని వేశాడంటే అద్దంలో కనిపించినట్టు కళ్ళకు కట్టినట్టు కనబడతాయి ఆ ఉజ్రాలు అయితే అవి మన సొంతం అయిపోతాయి అయితే ఈ రోజు నుంచి మనం కుబేర్లు రాసావా మంచిది కాకుండా గుడ్డిని బాధినట్టు బాధారు బావా ఇలా గుడ్డినట్టు బావా వాళ్ళ చేతులు ఇరిగిపోను బ్రిటానీ బిస్కెట్లా ఉండేవాడు పిండి పిండి చేసి కొట్టించారు కదా బావా ఆ సెల్ ఫోన్ ఎక్కడుందో ఆ వచనాలు ఎక్కడున్నాయో అక్కడ కొట్టలేదు రో బావా
ఇలా చూడలేకపోతున్నావు బావా. చాలే నీ ఏదో దొంగ ఎడుపు, నాకు తెలుసులే నేను ఇలా దెబ్బలు తిని బాధపడి ఉంటే మీ ఇద్దరికి సంతోషంగా ఉండేందుకు కూడా అవుతాం. డిస్టర్బ్ చేసానా? నా బుజ్జు కాదు, నువ్వు తిను బాబు. వెళ్ళే లేదు, సమ్మగా ఉంది. ఏం పర్లేదు, బోడియే దోడయ్య హోటల్లో ఫ్రీగా తినబాడియేగా, నువ్వు ఎట్రా నడ్డిని నేను బాధపడుతుంటే అది ఎలా కామెడీ యాత్రైనా చూడరా. ఏం చేస్తావు నువ్వేం ఫీల్ అవుకో, నేను తుడుస్తాను. తుడద్దే. ఏమైంది, గుడ్డ పెట్టి తుడుస్తున్నావు? కుక్క నాకితే తుడుస్తున్నా. నేను మొదటి నుంచి చూస్తున్నా, నీకు నోరు ఎక్కువ. అదేగా మనకు అమ్ముంచింది. నాకు ఎక్కువ రండి. ఏంటంటా? ఏంటి ఏంటా? ఎప్పుడో ఒకప్పుడు మా హాస్పిటల్ కి రాకపోతావా, అప్పుడు పట్టుకుని వెనక ముందు చూడకుండా కూర్చోస్తా. మీరు ఊరుకోండి. పాప మా రాంబాబు గారు చూడండి, మీకోసం ఆ డబుల్ డక్కర్ గారి ఇంటికెళ్ళి ఆడ ఇద్దరు పిల్లల చేత ఎర కొట్టుడు కొట్టించుకొచ్చాడు. ఎరబా తన్నులు తినదే కాకుండా లేని పరువు కూడా తీసిలా ఉన్నాడు. అంతటి ఆగిపోయా అనుకున్నారా? రేపు మా చిట్టిగాడు ప్రాణాలకు తెగించి మీ సెల్లు కోసం స్వర్ణక్కి ఇంటికి వెళ్తున్నాడు. నువ్వు కాకపోతే ఆవిడ నువ్వే. ఆవిడ ఇళ్ళల్లో కట్ చేస్తానని చెప్పి జాబ్ చేసేసింది. అదే స్వర్ణక్కి ఇంటికి వెళ్తే కిళ్ళి చుట్టినట్టు చుట్టి బొగ్గులో పెట్టి ఊజేస్తున్నాడు ఆయన. యాదవ నాటకాలు వద్దు, రేపు నువ్వు స్వర్ణక్కి ఇంటికి వెళ్తున్నావు అంతే. అరే రాంబాబు నువ్వే చెప్పరా. గెంతుకుంటూ వెళ్ళి కుండుకుంటూరా. అర్జెంటుగా ఈ విషయం శివగాడితో చెప్పాలి. కప్లింగ్ అయిపోయింది. ఇంతకాలం ఈ ఫోన్ నీ దగ్గర ఉందా? చెప్తా. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే, నీ కళ్ళు పేలిపోను చూడవే. థర్మామీటర్ ఎక్కడ పెట్టుకోలి? సంకలో పంజాబీ. డాక్టర్ అమ్మ చెప్పిన ఫోన్ దొరికేసింది. బాబు 500 కోట్లు దొరికేసింది. ఈ విషయం బాగుగారు చెప్పాలి. స్వామి, ఆ సెల్ ఫోన్ దొరికితే నా అప్పులు తీర్చుకుని మా గొట్టంగాళ్ళ ఇద్దరికి గుండు చేయిస్తా స్వామి. అరే నువ్వే శివ. ఏంటి ఈ నాలుగు మన శ్రమ ఫలించింది? ఎంతకాలం మనం వెతుకుతున్న సెల్ ఫోన్ పట్టి దొరికింది నాకు. దొరికింది నాకు దొరికితేనే. నీకెలా దొరుకుతుందే? నాకు దొరికింది, నేను ఎలా తీసి పెట్టాను. ఒరే అక్కడ తీసి. అసలు ఏం జరిగిందిరా, నువ్వు చెప్పరా? నేను చెప్తాను. చెప్పు. జాగ్రత్తగా ఉన్నాను. ఒరిజినల్ ఫోన్ స్వర్ణ సెల్ దగ్గర ఉంది, అది తీసుకెళ్లి కల్పన రూమ్ లో పెట్టాను. కల్పన దగ్గర ఉన్న డూప్లికేట్ ఫోన్ తీసుకెళ్లి స్వర్ణ సెల్ దగ్గర పెట్టాను, అంతే. నువ్వేం చేసావు నేను చెప్పనా? కల్పన దగ్గర ఫోన్ ని మళ్ళీ స్వర్ణక్క దగ్గర చేర్చావు, అక్కడ ఉన్న డూప్లికేట్ ఫోన్ ఇక్కడ చేర్చావు కదా. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, నువ్వెందుకు ఎలక్షన్ ఓడిపోయా అర్థమైంది. ఒరిజినల్ ఫోన్ మళ్ళీ స్వర్ణక్క దగ్గరే చేరింది స్వామి. ఏమిటి ట్విస్ట్లు? ఇంకా చూస్తావరా, వెళ్ళి ఎత్తుకుందా పద నూరా. మధ్యలో ఈయన ఏం చేస్తాడు బాబు? అనే గారు, వీడు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నేను గాని కన్ను ఎర్ర చేసి కంటి కాటికతో మర్డర్ మ్యాప్ గీసానంటే మ్యాప్లో లేకుండా పోతావు. వీళ్ళ బిల్డప్ మామూలుగా లేదు, ఊళ్ళో వాళ్ళు అడిగితే బెటర్. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. హలో, బయటికి వెళ్తే లోపల రావు. ఏ ఈ ఊరి నుండి శత్రులు ఉన్నారు మాకు, మీరు బయటికి వెళ్లకుండా మొమ్మైత్ ఖాన్ తో గానా భజనా పెట్టించాం. మొమ్మైత్ ఖాన్ తో భజన? భజన కాదు, భజన భజన. ఓహో.